ఎటుపక్క చూసినా సెకండ్ అవ్వడేటే ఐ బాబే మళ్ళీ నువ్వు అవ్వడమేటే దయ్యా దయ్యా ఇదే మంచి టైం బయటికి పోడానికి అమ్మయ్యా దొంగ దొరకట్లేదు ఎస్ఐ గడవ పట్టలేదు ఇలా తలుపు తీసో గీసిన సర్నే మనం వేసేద్దాం ఎవడో లాక్ చేశాడు బ్యాటరీ కూడా లాక్ చేసింది ఎల్లర్ పోయిలా ఉంది इधर चाल असल जो एम जो चुद వీళ్ళు టెర్రరిస్టులని తిరిగి పిచ్చివాగుడు వాగేవరా బాబు వాడు వచ్చి తీసుకెళ్లాడు కాబట్టి సరిపోయింది లేకపోతే నా పని అప్పుడమైపోయేదిరా అలా జరిగి ఉంటే బాగుండేది ఈ మూట నా సొంతం అయిపోయేది అరే నిన్ను చలో కోయి ఆగినయానా చలో పిచ్చాడో చలో कोई अगर आगे आने की कोशिश की इस बच्ची को जान से मार डालूंगा समझे कोई आगे नहीं आना चलो पीछे हटो पीछे कोई नहीं आना पीछे हटो चलो मैं बोलता हूँ पीछे पीछे कोई आगे नहीं आना कोई आगे नहीं आना समझे पीछे मैं बोलता हूँ पीछे पीछे सब लोग पीछे पूरे मैं बोल रहा हूँ पीछे हट जाओ जाओ वरना इस बच्ची को जान से मार डालूंगा हट जाओ मैं बोल रहा हूं आगे ना आना आगे ना आना मैं बोल रहा हूं बच्ची को जान से मार डालूंगा मैं बोल रहा हूं पीछे अगर आगे आए तो बच्ची को जान से मार डालूंगा मेरे बात सुनो यहां से चले जाओ वरना बच्ची को जान से मार डालूंगा आगे आने की कोशिश की तो गोली मार दूंगा
Are you okay? Thank you, Balu. Thank you, sir. Sarayana samayanki information ichi, ee city ni kapadam. Well done. Chinna vallaina meere gelcharu. మీ పెళ్లి చేద్దాం అనుకుంటున్నావ్ అమ్మా? నాన్న. అవునమ్మా, మీ పెళ్లి అన్నవరంలో చేయాలని మీ అమ్మ నేను అనుకుంటున్నావ్. అనుకోవడానికి నువ్వెవడవి? మగ పెళ్లి వాణ్ణి, పెళ్లి కొడుక్కి తండ్రిని అనుకుంటే నేను అనుకోవాలి. ఈ పెళ్లి తిరుపతిలోనే జరగాలని నేను మొక్కుకున్నాను. అదేం కుదరదు. ఒక్కగానొక్క అమ్మాయి అన్నవరంలోనే జరగాలి. నాకు ఒక్కగానొక్క కొడుకే బాబు. ఈ పెళ్లి తిరుపతిలోనే జరగాలి, జరిగితేరాలి. నువ్వు ఇలా చెయ్యి ఊపేసినంత మాత్రాన తిరుపతిలో జరగదు. అలాగే అన్నవరంలోనే జరుగుద్ది. ఓపకుండానే చెప్తాను, పెళ్లి తిరుపతిలోనే జరుగుతుంది. లేదు, అన్నవరంలోనే జరుగుద్ది. కాదు, తిరుపతి. అన్నవరం అంటే తిరుపతి. అబ్బా పోనీలేండి, వాళ్ళ మాట ప్రకారం అన్నవరంలోనే పెళ్లి జరిపిద్దాం. మీరు అనవసరంగా గొడవలు పడకండి. ముందు వాళ్ళ అభిప్రాయం ఏంటో తెలుసుకుందాం. నాన్న, మీరు మారినా మార్కపోయినా మా ఇద్దరం ఒకటే చెప్తున్నాం, మా పెళ్లి ఇక్కడే ఈ క్షణంలోనే జరగాలి. ఎలా కుదురుతుందిరా, ఎలా కుదురుతుంది? ఇంకా ముహూర్తాలు పెట్టించాలి, కళ్యాణ మండపం బుక్ చేయాలి, క్యాటరింగ్ మాట్లాడాలి, బ్యాండ్ వాళ్ళు మాట్లాడాలి. ఈ వీర్రాజు కొడుకు పెళ్లి అంటే ఆషామాషిగా ఉందా నీకు? ఇవాళ చాలా మంచి రోజు, నన్ను దంగట్టుకొచ్చేస్తానా? వాడు పెద్ద దొంగ. దొంగ? ఏ దొంగ? తిరుగుతున్నారా? మీరెవరా? నేను దొంగనే.